नमस्ते, वेलकम टू न्यूज़ ट्वीलाइट। बुलेटिन लो मुंदुगा हेडलाइंस। दसरा पंडुग वच्चिंदि, रेवंत वस्तुन्नारु। इंटिग्रेटेड रेसिडेंशियल स्कूल्लकु राष्ट्र व्याप्तंगा शंकुस्थापनलु। ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ, రికార్డ్స్ పరిశీలన। ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు, మహిళలకు చీరలు పంపిణీ। सीएम होदालो रेवंत रेड्डी दसरा पंडुग संदर्भंगा सोंत ग्रामं कोंडारेड्डिपल्लिकि रावडंतो ग्रामस्थुलु आनंदं व्यक्तं चेस्तुन्नारु। सीएम कु घन स्वागतं पलिकेंदुकु भारीगा एर्पाट्लु चेशारु। राष्ट्रानिकि मुख्यमंत्रिगा एदिगिना सोंत ग्रामान्नि मरवकुंडा अन्नि रंगालालो अभिवृद्धि चेसेंदुकु निधुलु केटायिंचडं चाला आनंदंगा उंदनि ग्रामस्थुलु अंटुन्नारु। इदंता तामु चेसुकुन्न अदृष्टंगा भाविस्तुन्नामनि ग्रामस्थुलु तेलुपुतुन्नारु। रेपु पुट्टिन गड्डकु वस्तुंडडंतो ग्रामस्थुलु मरियु अभिमानुलु फोर साइड्स टीवी तो कोई विषया पंचुकुन्नारु। इलम रंगापुर उंगूर मंडल कुंडारेड्डिपल्ली मुद्दुबिड्ड इन्मूल रेवंत रेड्डी गारु ग्राम वास्तव्यु इकड प्रती संवत्सरं दसरा की वच्चुचुन्नाडु। अदे विधंगा फस्ट टाइम सीएम अयिन तर्वात रेपु फस्ट टाइम राबोतुन्नाडु। చాలా ఆనందకరమైన విషయం। ఈ ప్రాంతం, ఈ మండల్ గాని, ఈ డిస్ట్రిక్ట్ గాని చాలా జనాలు మొత్తం ఒక కొత్త పండగ వాతావరణంలో సంతోషంగా ఉన్నారు। అసలు సార్ రావడం చాలా ఆనందకర విషయం। మరి ఈ ప్రాంతం కూడా చాలా డెవలప్‌మెంట్ చేయబోతున్నాడు। చాలా ఇప్పటికే కొన్ని అనౌన్స్ చేశాడు। ఈ ఉంగూర్ మండల్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇప్పటికే పెద్ద స్థాయిలో మనకు బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది। నిజంగా చెప్పాలంటే ఈ కొండారెడ్డిపల్లి గ్రామంలో చిన్న పల్లెటూరులో పుట్టి ఈ రోజు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగిన మన రేవంత్ రెడ్డి సార్ గారు నిజంగా గ్రేట్। మరి మనకు చాలా ఆనందంగా ఉంది సార్। మరి మీరు కడారి చెన్నయ్యాలో ఉంగూర్ మండల్ నాదికుండారిపల్లి విలేజ్ మొదటిసారిగా శ్రీ ఎన్నమల రేవంత్ రెడ్డి గారు మా ఊరికి వచ్చేస్తున్నారు, ముఖ్యమంత్రిగా వచ్చేస్తున్నారు కాబట్టి స్వాగతం సుస్వాగతం। అలాగే ఈ రోజు మా గ్రామంలో బాగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి। ఇంకా 4 లైన్ అవుతుంది, ఇంకా డివైడర్ తోన సెంటర్ లైనింగ్ అవుతుంది, ఇంకా ఒకటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఓపెనింగ్ ఉంది, ఇంకా బీసీ భవన్ పూర్తి అయిపోయింది, గ్రంథాలయం పూర్తి అయిపోయింది, ఇంకా అండర్ డ్రైనేజ్ చేస్తున్నారు, భారీ ఎత్తున పనులు పూర్తి అయిపోతున్నారు కాబట్టి సారికి ఘనస్వాగతం పలకడానికి మా ఊరు ఇంకా పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి సోలార్ కూడా ఫిట్ చేస్తున్నారు। మా ఊర్లో సోలార్ కూడా వచ్చేసింది। ఇంకా భారీ ఎత్తున పనులు ఇంకా జరగబోయే చాలా ఉన్నాయి। మా గ్రామ ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు। మా గ్రామమే కాకుండా మా మండలం కూడా బాగా గౌరవంగా సంతోషపడుతున్నారు। నా పేరు శ్రీనివాసులు, అది కొండారెడ్డిపల్లె। మా ఊరి ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి సీఎం అవ్వడం మా ఊరికి ఎంతో గౌరవ కారణం। ముఖ్యంగా మా ఊరు ఇట్లాంటి అభివృద్ధి ఒక దాదాపు 100 ఏళ్ల తర్వాత కూడా జరగపు, ఒక సీఎం అయిన ఒక్క సీఎం అయినందుకు మాత్రమే మా ఊరు ఇంత అభివృద్ధి చూసుకుంటుంది, ఇంకా మున్ముందు మరింత అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నా। మా ఊర్లో ప్రతి ఒక్కటి బీసీ భవనం కానీ, లైబ్రరీ కానీ, గ్రామ పంచాయతీ కానీ, పశు వైద్యశాల కానీ, ఇట్లాంటి అభివృద్ధి పనులు ఒక గ్రామానికి నిజంగా ఉండవలసినటువంటి అభివృద్ధి సంస్థలు ఏవైతే ఉన్నాయో అన్నీ అభివృద్ధి అయినాయి। ఇంకా మాకు ఎంత గర్వకారణం ఉందంటే ఈరోజు రావడం మా అందరికీ సంతోషదగ్గ విషయం। ఎవ్వరం కూడా మా ఊర్లో ఇది లేదు అనుకోకుండా అన్నీ చేస్తుండు, ఇంకా మా ఊరికి అన్ని అభివృద్ధి చెందాలించాలని। మొట్టమొదటిసారి రావడంతో ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా చూస్తున్నారు। ఇక్కడ డెవలప్మెంటింగ్ కూడా కొండారెడ్డిపల్లిలో గ్రామ పంచాయతీ కానీ, బీసీ భవన్ కానీ, గ్రంథాలయం కానీ చాలా పెద్ద ఎత్తున డెవలపింగ్ చేయడం జరిగింది। అలాగే సోలార్ కూడా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, అంగరంగ వైభవంగా
ఈ ప్రాంతాన్ని వస్తున్నందుకు అన్ని విధాలుగా ఆయన నన్ను ఆకట్టుకునేటట్టుగా కోలాటాలతో బతుకమ్మలతో అన్ని విధాలుగా ఈ ప్రాంతాన్ని ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా మా ఊరును ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన సందిగ్ధంగా ఉన్నాడు. ఈ మా ఊరికే కేవలం 130 కోట్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే పశువుల దవాఖానా కావచ్చు, లైబ్రరీ బిల్డింగ్ కావచ్చు, బీసీ కమ్యూనిటీ హాల్ కావచ్చు, ఫోర్ లైన్ రోడ్లు కావచ్చు, అండర్ డ్రైనేజీ వర్క్స్ కావచ్చు, కంప్లీట్గా ఈ గ్రామానికి సశేషం. బోనకల్లు మండలం లక్ష్మీపురంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 25 ఎకరాల స్థలంలో 305 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మైలారం గొట్టపైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు. తెలంగాణలో విద్యకు ప్రాధాన్యమిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి చెందిన అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు ఒకే దగ్గర ఉండేందుకు ప్రతిపాదన రూపొందించారన్నారు. ఈరోజు మొదటి విడతగా 28 ఇంటిగ్రేటెడ్ పాఠశాలను శంకుస్థాపన చేయడం జరిగింది. భూపాలపల్లి నియోజకవర్గంలో విశాలమైన 40 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించనున్నారు. కార్పొరేట్ స్థాయిలో లైబ్రరీ, క్రీడా మైదానాలు, క్రికెట్ గ్రౌండ్స్, స్విమ్మింగ్ పూల్స్ అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేయనున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీదేవి గారికి, భూపాలపల్లి కమిటీ చైర్మన్ కిష్టయ్య గారికి, ప్యాక్ చైర్మన్స్కి, ఎక్స్ ఎంపీటీసీలు కానీ, ఇంకెవరైనా ఎక్స్ సర్పంచులు, ముఖ్య నాయకులు, ఇక్కడున్నటువంటి మన ప్రెస్ మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చినటువంటి మన ప్రాంత ప్రజలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక గొప్ప విషయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తున్న ఇబ్బంది ఏంటంటే మనం చాలా పనులు చేస్తున్నాం, చెప్పనివి కూడా చేస్తున్నాం, మేనిఫెస్టోలో లేనివి కూడా, ఇది కూడా మేనిఫెస్టోలో లేవు, అయినా కూడా మనం ఎంత గొప్పగా ప్రారంభిస్తున్నాం, ఎంత గొప్పగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే కేవలం 5 నెలల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ తీసుకోవడమే కాకుండా పరీక్ష నిర్వహించి 10,000 ఉద్యోగాల్లో జస్ట్ 2 రోజుల కిందనే ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక పెద్ద సాహసము, పెద్ద విషయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ఏ ఒక్క పోస్టు డిఎస్సి ఎన్నిసార్లు వేద్దామని ప్రయత్నించినా కానీ కుదరలేదు. కానీ ఈసారి వచ్చిన ప్రభుత్వం సంవత్సరంలోపే 10,000 డిఎస్సి టీచర్ ఉద్యోగాలు ఇప్పించడం అంటే చాలా పెద్ద విషయం. అయినా కూడా దానికి ఎక్కువ ప్రచారం చేసుకోలేకపోతున్నాము. ఇంకో గొప్ప విషయం ఏంటంటే నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ అనేది ప్రస్తుతానికి ఉన్న ఇన్ని నియోజకవర్గాలలో 119 వాటిలో ఆల్మోస్ట్ 28, అందులో మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 4 సెలెక్ట్ చేశారు. ఒకటి గన్పూర్, పర్కాల్, వరంగల్ ఈస్ట్, భూపాలపల్లి. నా పార్లమెంట్లో అక్కడ కూడా జరుగుతుంది ఈస్ట్లో, కానీ నాకు భూపాలపల్లి అంటే కొంచెం ఎక్కువ ప్రేమ కాబట్టి ఇక్కడికే రావడం జరిగింది. ఎందుకంటే అన్నగారు చాలా కష్టపడతారు. ఇంతసేపు అన్నగారు చెప్పిన పనులన్నీ కూడా తన పరిధిలో తను చేసుకుంటున్నాయి. నాకు కూడా హోంవర్క్ ఇచ్చిండు అన్నయ్య, తప్పకుండా అవి నేను చేసి చూపెట్టాలి. నేను కూడా ఎక్కడైతే మన ప్రజాప్రతినిధులు వెంటబడి మనకి రిప్రజెంటేషన్స్ ఉన్నాయి, ఈ అవసరాలు ఉన్నాయి, కేంద్రం నుంచి ఇన్ని నిధులు రావాలి అని అడుగుతుంటారో, నేను కూడా అంతే ఉత్సాహంగా మళ్ళీ మళ్ళీ ఢిల్లీ పోయి ఒకసారి పోయి ఇస్తే రావు పనులు, మనకి మళ్ళీ మళ్ళీ పోవాలి, అడుగుతూ ఉండాలి, ఫాలోఅప్ చేసుకోవాలి. ఇవన్నీ ఖచ్చితంగా చేస్తాను. నేను కూడా గత 10 ఏళ్ళలో పార్లమెంట్ పరిధిలో ఏం పనులు ఉన్నాయి అయినాయో నాకు తెలియదు, కానీ ఈసారి మాత్రం డాక్టర్ కడియం కావ్య వచ్చి ఈ పనులు చేసింది, ఇన్ని నిధులు ఇప్పించింది అన్న పేరు నేను తెచ్చుకోవాలని ఒక ఉత్సాహం నాలో ఉంది, ఆ పట్టుదల కూడా నాలో ఉంది. ఇట్లాంటి మన ఎమ్మెల్యే గారు ఎంత పట్టుదలగా పనిచేస్తారో చూసి రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు షాద్ నగర్ లో శంకుస్థాపన చేస్తూ 28 నియోజకవర్గాల్లో మొదటి విడతగా ఎస్సీ ఎస్టీ బీసీ అదే విధంగా మైనారిటీ స్కూల్ మైనారిటీ జూనియర్ కాలేజ్ కొరకు ఇక్కడ నుంచి 176 కోట్లు 176 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ ప్రతిపాదనలు 40 ఎకరాలు ప్రభుత్వ భూమిని మనము ఈ యొక్క స్కూల్స్ కు అలాట్ చేయడం జరిగింది దాని సందర్భంలో ఫౌండేషన్ మనం వేసుకోవడం జరిగింది గత 10 సంవత్సరాల నుండి మన సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల నెలకు 8 లక్షల రూపాయలతో 10 సంవత్సరాల నుంచి కిరాయి అనుమకొండలో పెట్టి కడుతున్నాం మైనారిటీ స్కూల్ మైనారిటీ జూనియర్ కాలేజ్ ఎస్సీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ అనేక హాస్టల్లన్నీ కూడా అద్దె భవనాల్లో గాంధీనగర్ లో ఉన్నటువంటి గురుకులు లింగాలలో అదే ఇతరతర ప్లేసులలో పిల్లలు సతమతమైతూ ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ ను మించే విధంగా ఇక్కడ అన్ని రకాలుగా అన్ని వసతులతో అన్ని రకాలుగా మనం 40 ఎకరాలు హైదరాబాద్ జుబ్లీ హిల్స్ ను మించే విధంగా ఇటు ట్యాంక్ బండ్ లెక్క గణపురం చెరువు ఎటు చూసినా చుట్టూ గుట్టలు మంచి వాతావరణాన్ని కల్పించే విధంగా రాబోయే తరానికి చదువుకునేటువంటి పిల్లలకు మంచి విద్యను అందించే విధంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ మరి మోడల్ స్కూల్స్ కొరకు మంజూరు ఇచ్చినటువంటి గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో గల గ్రంథాలయం పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. గ్రంథాలయాలు దేవాలయాలతో సమానమని విద్యార్థులు యువకులు పోటీ పరీక్షలలో మేధాశక్తిని పెంపొందించుకోవడానికి గ్రంథాలయాలు ఉపయోగపడతాయని స్థానికంగా ఉన్న మేధావులు విద్యార్థులు యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని అధికారులతో మాట్లాడి 450 పుస్తకాలు తెప్పించామని అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన వసతులు ఉన్నాయన్నారు. పుస్తకాలను చదివి గ్రంథాలయ ఆవరణలో మొక్కలు నాటారు. మరి ఈ గ్రంథాలయం అనేది దేశం ప్రపంచంలో ఉన్నటువంటి మేధో సంపత్తిని పెంపొందించడానికి దాన్ని అలవాటు చేసుకొని మరింత ఎదగడానికి ముందుకు పోవడానికి ఎంతో దోహదపడుతుంది. గ్రంథాలయాలు అనేటివి దేవాలయాలతో సమానం. ఈ గ్రంథాలయాలలో మరి ఈ రోజున ఈ గ్రంథాలయాన్ని ప్రారంభం చేసుకుని గ్రంథాలయంలో 400 పుస్తకాలు మరి వాళ్ళ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క గ్రంథాలయంలో మరి బుక్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి అధికారుల దృష్టికి మరి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి వివిధ రకాల అన్ని రకాల బుక్స్ ఇవాళ పిల్లలకు సంబంధించిన బుక్స్ అన్ని రకాల బుక్స్ అదేవిధంగా మరి వాళ్ళ ఎగ్జామ్స్కి ఏమైనా ప్రిపరేషన్ కావాలన్నా మరి గ్రూప్ 1 కానీ 2 కానీ ఇట్లా అన్నిటికి సంబంధించినటువంటి బుక్స్ మనం మరి కొత్త గవర్నమెంట్ ఇవాళ మరి ఏ నోటిఫికేషన్ వేసినా ఆ నోటిఫికేషన్ ప్రిపరేషన్ అవ్వడానికి మరి విశాలమైనటువంటి మరి వాళ్ళ గ్రంథాలయంలో మనం ఈ 450 బుక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ప్రాంత వాసులు విద్యావంతులందరూ కూడా ఈ గ్రంథాలయాన్ని చక్కగా ఉపయోగించుకొని వాళ్ళ మేధో సంపత్తిని పెంపొందించుకోవడానికి మేధాశక్తిని పెంపొందించుకోవడానికి అన్ని రంగాల్లో అన్ని విభాగాల్లో మరి
అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఇంటిపై సోదాలు చేసి లింగ నిర్ధారణ యంత్రాన్ని అందుకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. రాజంపేట మండల కేంద్రానికి చెందిన బల్లర్ రవీందర్ అనే వ్యక్తి తన ఇంట్లో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడని సమాచారం మేరకు రాజంపేట పోలీసులు సోదాలు నిర్వహించారు. రవీందర్ గతంలో రాజంపేటలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, కామారెడ్డిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో స్కానింగ్ విభాగంలో పనిచేసినట్టు తెలిపారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడిచినపల్లి పిహెచ్సిని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఆకస్మిక తనిఖీ చేశారు. పిహెచ్సిలో రక్త పరీక్షల గది, మందులు అందజేసే గది, ఇన్ పేషెంట్ వార్డ్, బెడ్స్, టాయిలెట్స్, వ్యాక్సినేషన్ను పరిశీలించారు. ప్రతిరోజు హాస్పిటల్కు వచ్చే రోగుల సంఖ్య, నెలలో డెలివరీల లక్ష్యం, ఇప్పటిదాకా ఎన్ని చేశారని సంబంధిత వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్కు వచ్చే రోగులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని సూచించారు. హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా మండల పరిధిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గమ్మ మాతను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది, ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. జిల్లాలో ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని, విజయదశమి, నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ అలంకారాలతో భక్తులకు దర్శనమిస్తారని, ప్రతి ఒక్కరూ భక్తిభావం, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, భక్తులు అమ్మవారిని దర్శించుకొని పునీతులు కావాలని ఆకాంక్షించారు. మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం చిలకోయలపాడు గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కిసాన్ పరివార్ అధినేత భూపాల్ నాయక్ ఆధ్వర్యంలో కిసాన్ పరివార్ సేవా సంస్థ సీఈఓ వివేక్ 500 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మహిళలు చిన్నారులతో బతుకమ్మ ఆటపాటలు పాడి, కోలాటం, డాన్సులు చేసి మహిళలను ఉత్తేజపరిచారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన శంకర్ నాయక్ అనే వ్యక్తికి 10,000 చెక్కు, కురువిలో క్రికెట్ టోర్నమెంట్, దుర్గామాత ఉత్సవాలకు 1,116 రూపాయల చెక్కు వివేక్ అందజేశారు. తెలంగాణలో మహిళలు ఆడుకోవడానికి బతుకమ్మ ఘాట్ ఏర్పాటు కోసం వచ్చే సంవత్సరంలోపు ఎకరం విస్తీర్ణంలో బతుకమ్మ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, దీనికోసం స్థలం పరిశీలించమని గ్రామస్తులను కోరారు. Thank you.
అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.